నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ కె రఘువీర్ రెడ్డి ఫిర్యాదుదారుల నుంచి 98 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన ఫిర్యాదుదారుల సమస్యలను జిల్లా ఎస్పీ అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి చట్టపరిధిలో ఫిర్యాదుదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. చట్టపరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, స్పందన ఫిర్యాదులను మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని, స్పందన ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కొంతమంది వ్యక్తులు ఫిర్యాదు చేస్తూ తమ సమస్యలను చెప్పుకుంటూ ఇలా ఉన్నాయి, తన కొడుకు తనను బాగా చూసుకుంటానని చెప్పి తనకున్న ఒక ఎకరం పొలం తన పేరున రాయించుకుని దాన్ని రఫీ మా భాషకు అమ్మాడని, ఇప్పుడు తన కొడుకైన రఫీల్ తను నేను సాకలేను అని తనను ఇంటి నుండి గెంటేశాడని, తనకు తన ముసలి వాడినని తనకు న్యాయం చేయాలని చెబుతున్నాడు. అదేవిధంగా బెంగళూరు నందు సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని, మహేంద్ర తన వద్ద నుండి 160,000 రూపాయలు తీసుకుని ఉద్యోగం ఇప్పించకుండా 40,000 రూపాయలు మాత్రమే ఇచ్చి మిగతా డబ్బులు ఇవ్వకుండా తను మోసం చేశాడని, పెద్ద అయలూరు గ్రామానికి చెందిన ఈ రాజేష్ తనకు న్యాయం చేయండి జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కి ఫిర్యాదు చేశారు. నంద్యాల పట్టణంలో మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేబుల్ నెట్వర్క్ ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీలో ప్రసారమవుతున్న నంద్యాల న్యూస్ 10 21వ నెంబర్లు ప్రసారం చేయబడుతున్నాయి. ప్రజలు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నంద్యాల న్యూస్ 10 మీ రాజేష్. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ నెట్వర్క్ కనెక్షన్ తీసుకుని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హలో నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే